మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండునుగాక నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు అనేకమైన తలాంతులు ఇచ్చి ఉంటారు అయితే వాటిని బట్టి నీవు దేవుని స్థుతిస్తూ ఉండిపోవడం కాదు కానీ వాటిని పెట్టి ఆయన సన్నిధిలో నీవు పని చేసినప్పుడు అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేక మందిని దేవుని కొరకు నీవు సంపాదించేవానిగా ఉంటావు కనుక దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నీవు నిర్లక్ష్యంగా ఉండకుండా వాటిని పెట్టి ఆయన సన్నిధిలో పనిచేసి దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాము ఆ